దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. ఆయన నీ త్రోవలను సరాళము చేయును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మనం ఏం చేయాలి? ఆ పై వచనం మనం చూస్తే 5వ వచనం అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మన త్రోవలు సరళం అవ్వాలంటే మన సొంత జ్ఞానాన్ని మనం అనుసరించి నడవకూడదు. మన ప్రవర్తన అంతటిలో ఆయనను అధికారిగా చేసుకొని ఆయన చెప్పు జాతల్లో మనం నడుస్తూ ఉంటే, ఆయన మీద మనం నమ్మకముంచి ఆయన చెప్పినట్లుగా నడుస్తూ ఉంటే మనం వెళ్ళే త్రోవలన్నీ సరళమైపోతాయి. ఇజ్రాయేలీల యాత్రను ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఇజ్రాయేలీలు వారు ఐగుప్తు దేశంలో బయలుదేరినప్పుడు వారు అక్కడ నుండి కానానుకు రావటానికి 40 రోజుల ప్రయాణం, కాలినడక మీద నడిస్తే 40 రోజుల ప్రయాణం, గుర్రాల మీదకి వస్తే 4 రోజుల ప్రయాణం అది. అయితే దేవుడు వారిని నడవమన్న వైపుకు వారు నడవటం ప్రారంభించారు. వారు నడిచి 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 దేవుడు చెప్పినట్లుగా వారు నడిచి వారు కానాను దేశంలో అడుగు పెట్టడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకు దేవుడు అన్ని సంవత్సరాలు వారిని నడిపించాడు అంటే, మార్గ మధ్యములో వారు బయలుదేరినప్పుడు వారంతా దేవుని భక్తులు కాదు. వారు ఐగుప్తు దేశంలో బయలుదేరే ముందు ఐగుప్తు దేశంలో ఉన్న ఆ విగ్రహాలను చూచారు, అక్కడ చేస్తున్న విగ్రహారాధన చూచారు. దేవుని గొప్పతనాన్ని వారు చూచిన వారు కాదు, దేవుని గొప్పతనాన్ని ఎరిగిన వారు కారు. అయితే వారందరూ అక్కడ పుట్టి అక్కడే పెరిగారు కాబట్టి అక్కడ పరిస్థితులే వారికి తెలుసు. మార్గంలో వీరిని నడిపిస్తూ వారికి దేవుని పద్ధతులన్నీ నేర్పించాడు, దేవుని గొప్పతనం ఏంటో చూపించాడు. ఎన్నో అద్భుతాలు చేస్తూ వారికి కావాల్సిన పోషణంతా దేవుడిచ్చాడు. వారికి ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ, అమ్మో ఎంత గొప్ప దేవుడా ఈ దేవుడు అని ఆ దేవుని గొప్పతనం ఏంటో వారు తెలుసుకునేటట్టు చేశారు. ఇవన్నీ వారి పట్ల దేవుడు చేయటానికి గల కారణం ఏంటో చెప్పన, వారు పయనమై వారు అక్కడికి వెళ్ళేటప్పుడు, ఎందుకండి 40 రోజుల్లో వెళ్ళిపోయే దారి ఉంది కదా, ఆ దారిలో వెళ్ళిపోతాం మేము అని మోషేతో అనలేదు. మోషేను నాయకుడిగా చేసుకొని మోషే ఎలా నడవమంటే అలా మోషే వెంబడి వారు నడిచారు. మరి మోషే ఎవరిని చూచి నడిచాడు అంటే, మోషే దేవుని వైపు చూస్తూ దేవుడు ఎలా నడవమంటే ఆ మార్గంలో నడిచాడు. దేవుడు ఆగమంటే ఆగేవాడు, దేవుడు నడవమంటే నడిచేవాడు. ఒక్కొక్క మజిలీలో కొన్ని రోజులు ఉండిపోయేవాళ్ళు, కొన్ని రోజుల పాటు అక్కడే ఉండిపోయేవారు. మరలా దేవుడు బయలుదేరమంటేనే వారు బయలుదేరుతూ ఉండేవారు. అలా దేవుడు చెప్పినట్లుగా వారు నడిచి నడిచి 40 సంవత్సరాలు వారు నడిచారు. అయితేనే 40 సంవత్సరాలలో వారికి ఆహారానికి లోటు రానివ్వలేదు. దాదాపుగా వారు బయలుదేరినప్పుడు 20 లక్షల మంది పైచెలుకు బయలుదేరారు. బైబిల్లో రాయబడి ఉంది 6 లక్షల మంది కాల్బలం వీరులు అని. వీరులు 6 లక్షల మంది అయితే ఆడోళ్ళు వీరులు కాదుగా, ముసలోళ్ళు వీరులు కాదుగా, పిల్లలు వీర్లు కాదుగా. వాళ్ళ 3 తెగలవారు, వాళ్ళ 3 రకాల వాళ్ళు తలకు 6 లక్షలు వేసుకుంటే ఎంతవుతుంది? ఇలా మనం ఆలోచిస్తే పండితులు లెక్క కడుతూ అంటారు 20 నుండి 25 లక్షల మంది బయలుదేరారు అని.
ఇన్ని లక్షల మంది దేవుడు నడవమన్న మార్గంలో వారు నడిచారు. దేవుడు వారిని కొండల మీద నుండి గుట్టలలో నుండి వారిని నడిపించుకుంటూ వెళ్ళినప్పుడు దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఈ దేవుడు మమ్మల్ని కానాను చేరుస్తాడు, ఆ దేవుడు మాకే లోటు రానివ్వడు, ఆ దేవుడు మా సంగతులన్నీ ఆయనే చూసుకుంటాడు అని దేవుని మీద నమ్మకం పెట్టుకొని దేవుడు నడవమన్నట్లుగా దేవుని అధికారానికి లోబడి వారంతా నడిచారండి. దేవుని అధికారానికి లోబడి నడిచారు కాబట్టే ఆహారానికి లోటు రానియలేదు, పానీయానికి లోటు రానియలేదు. అంత మాత్రమే కాదు, వారి శత్రువుల విషయంలో కూడా శత్రువులు వారి మీద దాడి చేసినప్పుడు ఆ శత్రువులపైన జయమిచ్చాడు. అంత మాత్రమే కాదు, కాళ్ళకేసుకున్న చెప్పులు అరగలేదంట, ఒంటి మీద ఉన్న వస్త్రాలు పాతగిల్లలేదంట. ఆశ్చర్య రీతిలో అందరినీ క్షేమంగా దేవుడు నడిపించుకుంటూ వెళ్ళాడు. వారి త్రోవలన్నీ సరళమైపోయినాయి, వారి ఎత్తు పల్లాలన్నీ లెవెల్ చేసుకుంటూ దేవుడు నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. కారణం, వారి త్రోవలు సరళమవటానికి, వారికి లోటు లేకుండా చేయటానికి, వారి పక్షాన అద్భుతాలు జరగటానికి, సముద్రాలు కూడా చీలిపోవటానికి, ఆరిన నేలగా ఏర్పడటానికి, నదులు కూడా ఏకరాశిగా నిలిచిపోవటానికి, అలాగే వారు వెళుతూ ఉంటే ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో అద్భుతాలు చేస్తూ నడిపించాడు. అలా అద్భుతాలన్నీ జరగటానికి గల కారణం ఏంటంటే దేవుని మీద నమ్మకం పెట్టుకొని దేవుడు నడవమన్నట్లుగా నడిచారు, కానీ వారి సొంత జ్ఞానాన్ని ఉపయోగించలేదు, వారి సొంత బుద్ధిని ఉపయోగించలేదు. అదేనండి అక్కడ జరిగిన అద్భుతం. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున మనందరం కూడా మన సొంత బుద్ధి, మన సొంత జ్ఞానాన్ని మనం ఉపయోగించకుండా దేవునిని మనం ఆనుకొని దేవుడు నడవమన్నట్లుగా, దేవుడు చెప్పినట్లుగా మనం నడుస్తూ దేవుని మీద నమ్మకం ఉంచగలిగితే అప్పుడు ఆయన మన త్రోవలన్నీ సరళం చేస్తాడు. ఎక్కడికి వెళితే అక్కడ పరిస్థితులన్నీ అనుకూలమవుతాయి, ఎక్కడికి వెళితే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. లోటు రానివ్వడు, ఆశ్చర్య రీతిలో త్రోవలు సరళం చేసి నడిపిస్తాడు. వింటున్న మనందరము అలా దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని మాట ప్రకారం మనం చేద్దామంటారా? నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, మీ మీద నమ్మకం ఉంచి మా సొంత బుద్ధిని ఆధారం చేసుకునక మిమ్మల్ని మేము ఆధారం చేసుకొని మా ప్రవర్తన అంతటిలో మీకు లోబడుతూ మీ ప్రకారం మేము నడిస్తే మా త్రోవలన్నీ సరళమైపోతాయి, లోటు రానివ్వకుండా నడిపిస్తారు. ప్రభువా, మేమందరం అలా ఉండుటకు మా అందరికీ సహాయం చేయండి. నువ్వు చెప్పినట్లుగా నడిచే మనస్సును మా అందరికీ దయచేయండి. వింటున్న వారందరి జీవితాల్లో దయచేసి వారి ఆటంకాలు అడ్డుబండలు తొలగించి త్రోవలన్నీ సరళం చేసి వారి పనులలో ప్రయత్నాల్లో విజయమునిచ్చి వారికి మీ సన్నిధి తోడుంచి అద్భుతాలు జరిగించి ఆశీర్వదించండి. ఈ వాగ్దానం ప్రతి జీవితంలో నెరవేర్చమని ఈ కొద్ది మనవులో నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.